हाई अंडी, वेलकम टू श्रेष किचन। नेनु मी सुनीता। ई रोज़ रेसिपी सेमिया फ्रूट कस्टर्ड। दीनी तैयार चेयटं कोसम स्टव ऑन चेसी पैन पेट्टुकोनी रेंडु स्पून्ल नेय्यि वेसुकोनी पाव कप्पु सेमियानु वेसी दोरगा वेयिंचुकोवाली। ई सेमिया हाफ ग्रामलु उंटुंदी। लो फ्लेम पेट्टुकोनी मंचि रंगु वच्चे वरकु वेयिंचुकोवाली। रेंडु मूडु निमिषालु वेयिंचुकुनेसरिकी बागा वेगिपोतुंदी। ఇలా మంచి రంగులో వేయించుకుని దీనిలోకి 1/2 లీటర్ పాలు పోసుకొని కలిపి 2-3 పొంగులు రానివ్వండి। సేమియాను మరీ ఎక్కువ ఉడికించకుండా దీనిలోకి 1/2 కప్పు 1/2 గ్రాముల పంచదార వేసుకొని కలిపి 1-2 నిమిషాలు కాగనివ్వండి। సేమియా ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో పంచదార కూడా అదే క్వాంటిటీలో తీసుకోండి। 1/2 లీటర్ పాలు సరిపోతాయి। తీపి మరీ ఎక్కువగా లేకుండా సమానంగా ఉంటుంది। సేమియా ఎక్కువ వేసుకుంటే కనుక పాలను కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి। ఇక్కడ మనం తీసుకున్న సేమియా పంచదార క్వాంటిటీకి 1/2 లీటర్ పాలు సరిపోతాయి। 1.5 స్పూను కస్టర్డ్ పౌడర్ ను చిన్న గిన్నెలోకి వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఉడుకుతున్న సేమియాలో వేసి కలుపుకోవాలి। 1-2 నిమిషాల పాటు ఉడికించుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి। ఇలా కాస్త పల్చగానే ఉంటుంది। కస్టర్డ్ పౌడర్ వేసాం కదా, చల్లారేసరికి కొంచెం చిక్కబడుతుంది। దీన్ని ఫ్రిజ్ లో ఒక అరగంట సేపు పెట్టుకొని తింటే చల్లచల్లగా చాలా బాగుంటుందండి। ముందు కాస్త పల్చగా ఉన్న ఎలా చిక్కబడిపోతుంది। వీటిని చిన్న చిన్న గ్లాసుల్లోకి వేసుకొని పైన కొద్దిగా ఫ్రూట్స్ తో గ్రేప్స్, దానిమ్మ, ఆపిల్ ఇలా మనకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవడమే। డైరెక్ట్ గా గిన్నెలోకి అన్ని వేసేసుకొని కలిపైన సర్వ్ చేసుకోవచ్చుండి। ఇంతే నుండి చాలా సింపుల్ గా ఇంట్లోనే మనం ఇలా సేమియా ఫ్రూట్ కస్టర్డ్ ని ఈజీగా చేసుకోవచ్చు। చల్లచల్లగా చాలా రుచిగా ఉంటుంది। మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। ఈ రెసిపీ నచ్చితే గనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।